కర్నూలు జిల్లా వెలగోడులో గిరిజన మహిళపై జరిగిన అత్యాచారంకు వ్యతిరేకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నంద్యాలలోని బొమ్మల సత్రం అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు అత్యాచార ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వెలగోడు ఎస్ఐ రాజారెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని, అలాగే ఘటనకు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వేలుగోడు మండలం జంబీనగరు తాండాకు చెందినటువంటి గిరిజన మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేయడం జరిగింది. కానీ ఈరోజు నంద్యాలలో ఉన్నటువంటి విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. దిశ చట్టాలు వచ్చినా కూడా, ఈ పోక్సో చట్టాలు వచ్చినా కూడా సరిగా మారడం లేదు. ఈ గిరిజన మహిళపై వెలుగోడు ఉన్నటువంటి ఈ మహిళపై అత్యాచారం చాలా బాధాకరం. మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చిన ఎడల కేసులు కట్టకుండా, పోక్స్ చట్టాలు పెట్టకుండా, దిశ చట్టాలు పెట్టకుండా చాలా దారుణంగా హింసిస్తున్నాడు. ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేసి అతనిపై కేసు నమోదు చేయాలని చెప్పి కూడా మేము బీసీఎస్ మరాఠీ విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.